తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సముద్రగని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇకపోతే ఆయన తెలుగు సినిమాలో విలన్ పాత్రలకు పాత్ర అడ్రస్ ఇక వరుస సినిమాలో విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్న సముద్రగని అల్లు అర్జున్ నటించిన ఆల అనే సినిమా ద్వారా విలన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందులోని ప్రతి పాట పాత్ర కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా నటించిన సముద్రకని తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా అద్భుతమైన పాత్ర పోషించి మంచి ఇమేజ్ చేసుకున్నారు మహేష్ నటించిన సర్కార్ వారి పాట సినిమా పవన్ కళ్యాణ్ నటించిన నాయక్ సినిమాలో కూడా కీలక పాత్రలు పోషించి మంచి ఇమేజ్ చేసుకున్నారు సముద్రకణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఎన్నో కష్టాల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు ఇక అసలు ఏం జరిగిందంటే సముద్ర కనికి సినిమాల అవకాశాల కోసం చెన్నై వెళ్లారట అక్కడ ఒక రూమ్ లో ఉండి సినిమాల అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారట ఆ సమయంలో కనీసం చెప్పులు కొనడానికి కూడా డబ్బులు లేకుండా ఉండేవారట సముద్రకని అతను బయటికెళ్లే సమయంలో తన రూమ్ లో ఉన్న స్నేహితుని చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నించగా దానికి సదరు వ్యక్తి ఒప్పుకోలేదట ఎంతో బాధపడిన సముద్రకని ఒట్టి కాళ్లతోనే నడుచుకుంటూ వెళ్లాడు అలా వెళ్లే మార్గంలో ఆ అవమానాన్ని తట్టుకోలేక చనిపోవాలని అనుకున్నారట ఈ క్రమంలోనే ఒక వ్యక్తి అటుగా వెళుతూ లిఫ్ట్ ఇచ్చినట్టు సమాచారం జరిగిన విషయం అతనికి చెప్పగా విషయం తెలుసుకున్నటువంటి సముద్ర గనికి అతను ధైర్యం చెప్పి చనిపోవాలన్న ఆలోచన నుంచి తప్పించారట ఆ తర్వాత అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ఒక సినిమాలో అతని అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చి వంద రూపాయల పారితోషికం ఇవ్వగా వాడితో చెప్పులు కొనుగోలు చేసినట్టు సమాచారం మొత్తానికి ఎంతో అద్భుతంగా సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా పాపులారిటీ దక్కించుకున్న ఈ తమిళ డైరెక్టర్ అక్కడ డైరెక్టర్గానే కాదు ఇప్పుడు తెలుగులో యాక్టర్గా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు